భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో పిండి వంటలు తయారు చేసి అందించడంలో స్వీట్ ఇండియా అనతి కాలంలోనే ప్రఖ్యాతి గాంచిందని సమస్త ప్రతినిధి అనిల్ జోషి అన్నారు. ఉత్తర భారత రుచులు నిలయం స్వీట్ ఇండియా విశాఖలో మూడవ శాఖను రామ్నగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర భారతదేశపు పలు తయారీ నిపుణులను ఎంపిక చేసి అత్యంత రుచికరమైన ఉత్తర భారత పిండి వంటలను ఆంధ్ర ప్రజలకు అందించడమే లక్ష్యంగా తమ సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. సాంప్రదాయ వంటకాలను తాజాగా స్వచ్ఛతతో ప్రజలకు అందిస్తూ వారి అభిమానం సంపాదించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అన్ని వయసుల వారిని సంతృప్తిపరిచే విభిన్న రుచులు స్వీట్స్ నామ్కిన్స్ చాట్స్ బేకరీ ఐటమ్స్ తమ ప్రత్యేకత చెప్పారు. ఆహార ప్రియుల కోసం నోరూరిచే చాట్ ను కూడా పరిచయం చేశామన్నారు. ఎప్పటికప్పుడు అదనపు నూతన పిండి వంటలు తయారు చేసి రుచి చూపించడంతో పాటు క్యాటరింగ్ సేవలు ప్రారంభించి రాజమండ్రి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల వివాహాది శుభకార్యాలకు రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. Eve of Radh Yatra, and basically Sweet India started in 1971. This is our 8th outlet in this district, and many more to come with your all blessings, and that's it. Thank you. This is one of the biggest showroom in coastal AP, and we cover all the varieties like North Indian sweets, South Indian sweets, and Bengali sweets, bakery products, dry fruits, whatever you name it, we have it. This is our spirit. Thank you. సుమారు 50 సంవత్సరాల క్రితం కలకత్తా నుంచి జోషి ఫ్యామిలీ విజయనగరం వచ్చి తన బిజినెస్ స్టార్ట్ చేశారు. విజయనగరంలో కూడా ఈరోజున మూడు షాపులు ఉన్నాయి. సుమారు 25 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ విశాఖపట్నం కూడా స్ప్రెడ్ అయ్యారు. విశాఖపట్నంలో సిరిపురంలో ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత డాబా గార్డెన్స్లో కొన్ని సంవత్సరాల క్రితం సెకండ్ అవుట్లెట్ తాలూకా టేస్ట్ అని కూడా ఒక 5-6 ఇయర్స్ అయింది బేకరీ.